हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, భైరవ ఉపాసన క్రమంలో అష్ట భైరవుల యొక్క అంటే దిగ్బంధ భైరవుల యొక్క ఉపాసన క్రమం చెప్తున్నాం. కేవలం ప్రతి వాళ్ళు అష్ట భైరవులు అంటే అష్ట దిప్పాలకులు లేక అష్ట దిగ్బంధన దేవతలుగా అష్ట దిశ దిగ్బంధన దేవతలుగానే చెబుతారు. గాని వాళ్ళు మహాశక్తివంతమైన మహా ప్రాధాన్యత కలిగిన దేవతలు. వారికి కూడా ఉపాసన చేసి మనం శక్తి ఆరాధనలో గాని లేక మంత్ర సాధనలో గాని యోగదాయకమైన ఏ సాధనలో గాని ఎనలేని ఫలితములు అంటే అనుకున్న కంటే ఎక్కువ ఫలితములు కాగా శాశ్వత సాధకులుగా నిలవడానికి ఈ సాధనలు చాలా ఉపకరిస్తాయి. ఇప్పుడు అష్ట భైరవులలో ఏడవదైన భీషణ భైరవుని గురించి చెప్పుకుంటున్నాం. భీషణ భైరవుడు ఉత్తర దిశకు అధిపతి. ఇతని యొక్క శక్తి చాముండా శక్తి. శివాలయంలో పానపట్టము వద్ద ఏ దేవత అయితే ప్రత్యక్షంగా కాపలా ఉండి ప్రతి తీర్థమును తన గర్భస్థంలోనికి తీసుకుంటుందో ఆ చాముండేశ్వరి నవార్ణ మంత్ర అధిష్టాత్రి చాముండేశ్వరి దేవత. ఈమె మైసూర్ చాముండేశ్వరి దేవి. కటకలో చండుగాను మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. భీషణ భైరవుడు గురుస్థానంలో ఉంటాడు. ఇంతకు ముందు కూడా మనం చెప్పి ఉన్నాం, గురుమూర్తిది నిఖిల భైరవుడు. గాని ఇతను గురు గ్రహం యొక్క అధిష్టాత్రి దేవతగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను ప్రత్యక్షంగా గురుమూర్తి కాదు. ఇక్కడ చాముండేశ్వరి శక్తి సహితంగా ఉంటున్నాడు కాబట్టి శివుని యొక్క మారురూపంగానే చెప్పుకోవాలి. అయితే ఇతను ఉపాసన చేయడం వలన ఏమవుతుంది? చాముండే ఉపాసన లేక చాముండే సప్తసతి చదివే వాళ్ళు సిద్ధులు పొందాలన్నా, చాముండే నవార్ణ మంత్రమును ప్రశస్తముగా సిద్ధి చేసుకోవాలన్నా ఈ భీషణ భైరవ సాధన చేయడం వలన అతి వేగంగా ఫలితములు పొందగలం. కాగా కొన్నిసార్లు ఈ భీషణ భైరవుని యొక్క సాధన చేయని వారికి చాముండేశ్వరి నవార్ణ మంత్రం చేసే యోగ్యత కూడా ఉండకపోవచ్చు. ఇటువంటి ఇబ్బందులు ఎటున్నా సరే ప్రత్యక్షంగా చాముండేశ్వరి యొక్క నవార్ణ మంత్రం జపం చేసి మనం ఆ శక్తులన్నీ పొందాలంటే భీషణ భైరవుని యొక్క సాధన చేస్తే చాలు. ఎందుకంటే ఇది సర్వజన వసన వశీకరణ మంత్రం. భీషణ భైరవుడు చాముండేశ్వరి వశీకరణ దేవతలుగానే మనం చెప్పుకోవాలి. వీరిని మనం జపం చేయడం, ధ్యానం చేయడం లేక ఉపాసన చేయడం వలన దుష్ట శక్తులు లేక ప్రతికూల శక్తులు లేక పరప్రయోగములు మిమ్మలను అధిగమించడానికి ఎప్పుడు కూడా సాహసించలేవు. కాగా అధిగమించలేవు, నీకు అనుగుణంగా అవి పరివర్తన చెందుతూ మీ మాట వింటూ ఉంటాయి. ఎందుకంటే చాముండేశ్వరి, భీషణ భైరవుడు వశీకరణకు ప్రత్యేక దేవతలు. భీషణ భైరవుడు ఉత్తర దిశకు దిగ్బంధన దేవత, ఉత్తర దిశకు అధిపతి, కుబేరుడు ధన సంపదలను ఇచ్చే ఐశ్వర్యానికి అధిపతి. కాగా ఉత్తరకు అధిష్టానం వహించే గ్రహం గురు మహాగ్రహం. ఉత్తర దిశ గురు మహాగ్రహానికి అధిష్టాత్రి దేవత తారాదేవి. ఈ భీషణ భైరుని యొక్క ఉపాసన చేసేవాళ్ళు కుబేరుని ఉపాసన అతి సునాయాసంగా చేయగలరు. గురువు యొక్క ఉపాసన అనగా గురుగ్రహం యొక్క ఉపాసన అతి సునాయాసంగా చేయగలరు. తారాదేవి యొక్క ఉపాసన అతి సునాయాసంగా చేయగలరు. ఫలితములు ప్రసిద్ధముగా పొందగలరు. మహావిష్ణు యొక్క దశావతారములలో వామనమూర్తి యొక్క ఉపాసన చేయవారు కూడా ఈ భీషణ భైరవుని యొక్క ఉపాసన చేసి అతి వేగవంతంగా ఫలితములు సిద్ధులు పొందగలరు. భీషణ భైరవుని ఉపాసన చేయవారిలో ధనుసు రాశి, మీనరాశి వారికి ప్రత్యేకమైన ఫలితములు ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు రాశుల వారు ఈ భీషణ భైరవుని యొక్క సాధన చేయడం వలన వారు వేరేగా గ్రహశాంతులు చేసుకోవలసిన అవసరం మరి ఉండదు. వారి జీవితమే మారిపోతుంది. అదే ప్రకారంగా నక్షత్రములలో పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రముల వారు కూడా ఈ భీషణ భైరవుని యొక్క ఉపాసన చేయడం వలన వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. వారు ఎలా అనుకుంటే అలా వారి జీవితాన్ని వారు చక్కదిద్దుకోగలరు. అటువంటి శక్తివంతమైన మహాఫలప్రదమైన ఉపాసన భీషణ భైరవుని యొక్క ఉపాసన. ఉత్తర దిశ అంటేనే ఉత్తమ దిశ. కాగా ఉత్తరం అనే దానికి ప్రత్యక్షార్థము నా తర్వాత వచ్చే అధికారి అంటే వంశమును నిలుపుట. ఎవరైతే పుత్ర సంతానం కోసం ఆశపడుతూ రాత్రిపోవళ్ళు అనేక దేవతలను పూజలు చేస్తున్నారో అటువంటి వారు ఈ భీషణ భైరవుని యొక్క ఉపాసన చేయడం వలన పుత్ర సంతానం తప్పక పొందగలరు. దాంపత్య జీవన సుఖము, ప్రజల యందు గౌరవము, సభా మర్యాద, పాండిత్యము, వాక్ చాతుర్యము, మేధస్సు, వేద విద్యందు అవగాహన, కర్మకాండ యందు పరిపూర్ణత, ఇవన్నీ కేవలం భీషణ భైరవుని యొక్క ఉపాసన చేయడం వలన అతి శీఘ్రముగా తనంతర తానుగానే వస్తాయి. అయితే ఈ భీషణ భైరవుని యొక్క ఉపాసన చేయడం భైరవ ఉపాసనలో ఉండే క్రమం మొత్తం వర్తిస్తుంది. ఇష్టదేవారాధన, కులదేవతారాధన, గ్రామదేవతారాధన, శివాలయ దర్శనములు తప్పనిసరి. ఈ ఉపాసన ప్రారంభించుటకు
కృష్ణపక్ష అష్టమి శుక్లపక్ష అష్టమి రోజు ప్రారంభిస్తే చాలా మంచిది. 15 రోజులు నెల రోజులు 41 రోజు చేయడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. మీరు తప్పనిసరి భీషణ భైరవుని చేత సకలము పొందాలనుకునే వాళ్ళు 41 రోజు దీక్షా కంకణ బద్దులే చేస్తే మరి దానికి తిరిగే ఉండదు, సర్వము అతనే చూసుకుంటారు. కాగా ఈ భీషణ భైరవుని యొక్క ఉపాసన చేసే వాళ్ళు చాముండేశ్వరి యొక్క నవార్ణ మంత్రం ఏ మాత్రం చేసినా సరే ప్రత్యక్షంగానే ఫలితములు వస్తాయి. పిలిస్తే శ్రీమాత పలుకుతుంది, అలా ఉంటాయి. ఎందుకంటే భర్త మన దగ్గర ఉంటే భార్య ఎక్కడికి వెళ్తుంది? మనం పిలిస్తే రాకపోవచ్చు, కానీ భర్త పిలిస్తే వస్తుంది కదా. భర్త యొక్క మెప్పు పొందితే, అతని యొక్క అనుగ్రహం పొందితే చాముండేశ్వరి యొక్క అనుగ్రహం పొందడం చాలా సునాయాసంగా ఉంటుంది. దివాత్మ స్వరూపులారా, ఉత్తర దిశ ముఖంగాను కూర్చొని ఉపాసన చేయవలసి ఉంటుంది. రక్త చందనమాల, స్ఫటికమాల, రుద్రాక్షమాల ప్రశస్తము, ఎరుపు వస్త్రములు, పసుపు వస్త్రములు ధరించి ఉపాసన చేయట చాలా ఉత్కృష్టమైన ఫలితములు ఇవ్వగలదు. ముందుగా భీషణ భైరవుని యొక్క ధ్యానము. దివాత్మ స్వరూపులారా, మనం అంగన్యాస కన్యాసములతో సహా మొత్తం అందించాలనే అనుకుంటున్నాం, గాని ప్రసంగాలు పెద్దదవుతున్నాయని ఎవరు చూడడం లేదు. మాకు వ్యూస్ లో అర్థమైపోతుంది కాబట్టి ఎవరికి కావలసిన వాళ్ళు వెతుకుతారు, మనకెందుకు? కాబట్టి కొన్ని తగ్గించి మీకు అందిస్తున్నాం. ఇప్పుడు భీషణ భైరవుని యొక్క ధ్యానము. చూలంచ ముగ్ధరం చైవ కపాలం ఖడ్గహస్తం త్రినేత్రం వరదం శాంతం కుమారంచ దిగంబరం చాముండాశక్తి సహితం హరివాహన సంయుతం రక్తవర్ణ ధరం దేవం వందే భీషణ భైరవం. శ్రీ భీషణ భైరవుడు ఎర్రని శరీర ఛాయతో 3 కండ్లతో 4 చేతులతో దిగంబర శరీరంతో చాముండా శక్తితో కూడిన శాంత బాల రూపంతో సింహ వాహనారూఢుడై ఉంటాడు. కుడివైపు కింది నుంచి పైకి శూలం ఖడ్గం, ఎడమవైపు పైనుండి కిందికి కపాలం ముగ్ధరం ధరించి ఉంటాడు. ఇటువంటి రూపంలో వరాలనిచ్చే శ్రీ భీషణ భైరవునికి స్మరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను. ఇలా ధ్యాన శ్లోకం యొక్క భావం చెప్పిన తర్వాత మంత్రమును జపం ప్రారంభిస్తారు. దివాత్మ స్వరూపులారా, మీరు జపం చేయాలంటే మంత్ర సాధన అనే ప్లేలిస్ట్ లో జప విధానం చెప్పి ఉన్నాం, అది వినండి. భైరవ సాధన క్రమంలో ప్లేలిస్ట్ లో ఉండే అత్యవసరమైన వినండి, తర్వాతే సాధనలకు ఉపక్రమించండి. ఇటువంటి సాధనలకు గురు సమక్షంలో గురు ముఖత చేయుట చాలా శ్రేయదాయకంగానే ఉంటుంది. ఇప్పుడు మంత్రము. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వ నిర్వాణ నాయక సకలం మమ వశం కురు కురు స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం భీషణ భైరవాయ సర్వ నిర్వాణ నాయక సకలం మమ వశం కురు కురు స్వాహ. మంత్రమును స్క్రీన్ షాట్ తీసుకోండి. మంత్రమును శబ్దములు సుస్వస్థముగా రావాలి. తప్పులు నావి పట్టకుండా, మీరు తప్పు చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మేము ఏది కావాలో అవి పొంది ఉన్నాం, పొందవలసింది మీరు. తప్పులు ఇప్పుడు మీరు సరి చేసుకోండి. మంత్రమును చుమ్మంగా నేర్చుకున్న తర్వాత జపములను ప్రారంభించండి. ఈ మంత్రమును 41 రోజు రోజుకు 8 మాలలు చెప్పిన జప సంఖ్య పూర్తి చేసిన తర్వాత దానిలో దశాంశము హోమము, దానిలో దశాంశము తర్పణము, దానిలో దశాంశము మార్జనము, దానిలో దశాంశము శివ మందిర పూజారులకు లేక శివనిష్టా పరులకు అంటే ప్రీతాన్న భోజనం ఇచ్చి, తర్వాత మీరు ప్రతిరోజు ఉదయం పూట 108 సార్లు రాత్రి పడుకునే ముందు 24 సార్లు ఈ మంత్ర జపం చేసుకుంటూ ఉంటే సకలము నెరవేర్చుకోగలరు, సకల సిద్ధులు పొందగలరు. సర్వజనులు మీకు వశమై మీరు చెప్పినట్టుగా వింటూ మీ దగ్గర పడి ఉంటారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులున్నా సరే అవి అనుకూలంగా మారిపోతాయి. మీకు ప్రతికూల శక్తులే ఉన్నా సరే మీకు అనుకూల శక్తులుగా మారుతాయి. ఎవరెవరైతే మీపై దుష్ట పన్నాగాలు చేస్తున్నారో వారందరూ మీకు సాన్నిహిత్యంగా మీకు సమీపంలో ఉంటారు. భీషణ భైరవుడు అంటేనే భీషణుడు. దివత్న స్వరూపులారా, చేయండి. చేసి శక్తివంతులుగా మారి హైందవ సనాతన ధర్మంలో నిర్దేశించున్న శక్తులను మీరు గ్రహించి మీరు శక్తివంతులుగా మారి ఈ ప్రపంచానికి మన సమాజానికి ఎంతో కొంత ఉపకారం చేస్తారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్.